కట్ అన్న. మార్క్ ఆంటోనీ మూవీ తీసేది మీరు, రివ్యూ ఇచ్చేది మేము. హియర్ ఇస్ మార్క్ ఆంటోనీ, మూవీ చాలా బాగుంది. ఏమి ఏమన్నా విశాల్ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది? జై సూర్య గారి క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది? ఇప్పుడే మార్క్ ఆంటోనీ మూవీ చూసానండి. విశాల్ గారు యాక్టింగ్ అయితే ఇరగదీసేశారు. తను తీసుకున్న కాన్సెప్ట్స్ అన్నిట్లో కూడా ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా బాగుంది. అండ్ వాళ్ళ గెటప్స్ కానీ అంతా కూడా చాలా కొత్తగా అనిపించాయి. 1925లో ఎవరినైనా అంటే మీకు ఇష్టమైన వాళ్ళని కలవాలి అని అనుకుంటే ఈ ఫోన్ కాన్సెప్ట్ తోటి కలిసేయచ్చు. ఫోన్ కాన్సెప్ట్ కూడా కొత్తగా అనిపించింది. మన ఎస్ఏ సూర్య గారు కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్ రితు వర్మ కూడా చాలా బాగా చేశారు. అండ్ లాస్ట్కి వచ్చేసి మన సునీల్ గారు ఎక్కడా తగ్గలేదు. పుష్ప తర్వాత అంతటి క్యారెక్టర్ మెయింటైన్ చేసిండ్రు అంటే ఈ మూవీలోనే. ఒక్కొక్కరు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినారు. విశాల్ గారిని కొత్తగా చూసాం, కొత్త కాన్సెప్ట్ తోటి కొత్తగా కనిపించారు. గ్యాప్ వచ్చినా కూడా తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయిపోతారు. ఖచ్చితంగా పడ్డట్టే అండి. భయ్యా ఇప్పుడే చూశాడు మార్క్ ఆంటోనీ, చాలా చాలా బాగుంది. ఫుల్ కామెడీతో విశాల్ అన్న ఇప్పుడు దాకా తీసిన క్యారెక్టర్లలో మంచి క్యారెక్టర్. ఒక స్టోరీ కూడా డిఫరెంట్ స్టోరీ అనమాట. ఒక టైం ట్రావెలింగ్ లో ఒక ఫోన్ ద్వారా 1925లోకి వెళ్ళి అక్కడ మనం కావాలనుకున్న వాళ్ళని కలుసుకోవటం అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఎస్జే సూర్య కూడా మంచి క్యారెక్టర్ అనమాట, ఫుల్ కామెడీగా నవ్విస్తాడు. సునీల్ కి అయితే మరో పుష్ప లాంటి క్యారెక్టర్ అనమాట. చాలా చాలా బాగుంది. చాలా త్రూట్ నవ్వుతూనే ఉంటారు, మీకు ట్రైలర్లో చూసింటారు. దానికి మించే ఉంటుంది అన్న, అసలు ఆ విశాలన్న ఎంచుకున్న స్టోరీ కానీ చాలా చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టదు అయితే ఆ గెటప్లు కానీ, ఆ 1925కి వెళ్ళటం కానీ, ఇలాంటి అమ్మాయిలను కలుసుకోవటం కానీ చాలా కొత్తగా ఉంటుంది అనమాట. మీకు కావాల్సిన వాళ్ళని ఫోన్ ద్వారా వెళ్ళి కలుసుకోవటం అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, టైం ట్రావెలింగ్లో వచ్చింది. చాలా చాలా బాగుంది మార్క్ ఆంటోనీ. సో విశాలన్నకి ఒక కెరీర్లోనే పెద్ద హిట్ అనమాట. చాలా బాగుంది, మీరు నవ్వుతూనే ఉంటారు. దానికి తోడు ఆ ఫైట్ సీన్స్ కానీ, కామెడీ టైమింగ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, చాలా చాలా బాగుంది. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా నచ్చింది. ప్లస్ హీరోయిన్ కూడా ఇంతకు ముందు తీసిన సినిమాల్లో కంటే ఇప్పుడు కొంచెం గ్లామరస్ గా బాగా కనిపించారు. ఏదేమైనా సరే మూవీ హీరో విశాల్ గారు ఎప్పుడైనా సరే సరైన ఒక కొత్తదనాన్ని ఎంచుకొని ఒక కొత్త సబ్జెక్ట్ తోనే ముందుకు వస్తారు. ఈ సినిమాతో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోని నిజంగా సినిమా వన్ ఆఫ్ ది విశాల్ గారి కెరియర్ లో ఒక బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న మూవీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. ప్రతి ఒక్కరు చూడండి, చూస్తే అసలు సినిమా కాన్సెప్ట్ ఏంటని నేను చెప్పేదానికంటే ఇంకా ఆన్ స్క్రీన్ మీద చూస్తే మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న అందరు తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పుడే మార్క్ ఆంటోనీ సినిమా చూసానన్న. ఏంటంటే విశాల్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదు. ఏంటంటే మూవీ అనేది ఒక ఇంతకుముందు విశాల్ గారు తీసిన సినిమాలు ప్రతి ఒక్క సబ్జెక్ట్తోనే తీస్తారు. ఈ మూవీ కూడా ఏంటంటే ఒక మంచి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చి మన ప్రేక్షకులందరినీ ఎంతో మెప్పించారు ఈ సినిమా ద్వారాగా. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే అన్న, మామూలుగా టైం ట్రావెలింగ్ మొబైల్ కాన్సెప్ట్ అన్న. 1925లో ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళని ఎవరన్నా కలుసుకోవాలంటే ఆ మొబైల్ ద్వారా కలుసుకోవాలనే కాన్సెప్ట్తో మూవీ తీశారన్న. ఏంటంటే వన్ ఆఫ్ ది ఒక కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ తోని బాగుందన్న మూవీ. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు, సినిమాలో ఎంతో బాగా అలరించారు. ప్లస్ మన వామ్మో ఏం ఎక్సైట్మెంట్ భయ్యా, నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఏంటంటే అసలు మార్క్ ఆంటోనీలో నార్మల్ గా ఒక్కసారి మనం మిస్ అయిన వ్యక్తిని వెంటనే కలవాలనుకుని చాలా మిస్ అవుతాం కదా, అదే ఒక జస్ట్ ఫోన్ కాల్ చేస్తున్నా ఆ వ్యక్తిని కలుస్తామంటేనే చాలా ఒక కొత్తగా అనిపించింది నాకైతే. అసలు ఎస్జే సూర్య ఒక డైరెక్టర్, మంచి మంచి సినిమాలు అందించిన డైరెక్టర్ నుంచి ఇప్పుడు చేసే క్యారెక్టర్లు ఏందన్న, అసలు యాక్టింగ్లో బాప్కే బాపులా ఉన్నాడు అసలు ఆయన. ఆ కామెడీ డైలాగులు ఏందో, కామెడీ ఏందో, మతిపోయింది అసలు పిచ్చి పిచ్చిగా అనిపించింది. పుష్ప తర్వాత మంచి అంటే మంచి సినిమా అన్న, అసలు మంచి రోలు, ఒక కంటెంట్ ఉన్న రోల్ పడింది ఆయనకి. ఆయన పుష్ప తర్వాత ఆయన కెరీర్ ఎలా చెప్పుకోవాలంటే పుష్ప ముందు తర్వాత, అలాగే ఈ సినిమా కూడా ఆ లిస్ట్లో ఉందన్న. నిజంగా వేరే లెవెల్. రీతు వర్మ అందాలేంటన్న బాబు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మన విశాలన్న కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వేరే ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిన సినిమా. థియేటర్లో మా చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న. మార్క్ ఆంటోనీ నిజంగా చెప్తుంది కదా, అంటే అందరు డబ్బింగ్ సినిమా అంటారు, డబ్బింగ్ కాదా నిజంగా తెలుగు సినిమా అంటే టైం ట్రావెలింగ్ మీద అన్న సినిమా మొత్తం. టైం ట్రావెలింగ్ మీద మొత్తం అంటే టైం ట్రావెలింగ్ మీద ఎన్ని సినిమాలు వచ్చినా కానీ టైం ట్రావెలింగ్ మీద సినిమా కంటెంట్ మీద ఎన్ని సినిమాలు వచ్చినా కానీ అదంతా పక్కన పెట్టి సినిమా మాత్రం నిజంగా వేరే స్టోరీ అన్న.
అంటే విశాల్ గారు కూడా విశాల యాక్టింగ్ అయితే తిరగదీసినా అంటే ఎన్ని సినిమాలు ఎలా చేసినా కానీ మనం అందరు చూస్తూ వస్తున్నాం. కానీ ఈ సినిమా మాత్రం కొంచెం కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది, సినిమా అయితే చాలా నచ్చింది. ఇంకా రితువర్మ హీరోయిన్ గారు అయితే నిజంగా అసలు గార్జియస్ అనే చెప్పొచ్చు, మొత్తం అంత బాగా యాక్ట్ చేసింది. ఇంకా ఎస్జే సూర్య అంటారా, ఆ రోల్ కానీ ఆ కామెడీ కానీ మొత్తం సినిమా మొత్తం కొన్ని కొన్ని కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంకా 1925లో ఒక టైం అంటే టైం మిషన్ తెలుస్తుంది, కానీ సినిమాలో ఉంది టైం ఫోన్, అంటే ఫోన్లో మీరు ఎక్కడైనా లాస్ట్ ప్రీవియస్ వాళ్ళని ముందు జన్మ వాళ్ళని కలవాలనుకుంటే ఆ ఫోన్ మీద వెళ్ళి కలవచ్చు. సో అంత బాగుంది మొత్తం స్టోరీ, మొత్తం అంత డిఫరెంట్గా ఉంది. ఒక అంటే సునీల్ అన్న గురించి ఏం చెప్తాం, అబ్బా కామెడీ రోల్ నుంచి అసలు పుష్పలో విలన్గా వచ్చి ఈ సినిమా అయితే మొత్తం వేరే లెవెల్ ఉంది. పుష్ప తర్వాత ఈ ఆ రేంజ్లో ఉంది సునీల్ అన్న క్యారెక్టర్ ఈ సినిమాలో. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే అందరు వెళ్ళి మార్కండేయ సినిమా పక్కా చూడండి, సినిమా వేరే లెవెల్ ఉంది. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది అని అసలు, ఎందుకంటే ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే అన్న అంటే ఒక టైం మిషన్ ద్వారా స్టార్ట్ అవుతుంది మూవీ, అలా వెళ్తా అంటే 1926లో జరిగిన సన్నివేశాలు అన్నీ చూసి నాకు మస్తు అనిపించింది బ్రో. ఎందుకంటే ఫుల్ ఆఫ్ కామెడీ బ్రో, విశాల్ అన్నకి ఇది డిఫరెంట్ క్యారెక్టర్ బ్రో, మొత్తం డిఫరెంట్ క్యారెక్టర్ బ్రో. ఎందుకంటే చాలా సినిమాలు చూసిన ఈ సినిమాలో కాకుండా ఫైటింగ్ గేమ్స్ కాకుండా ఇట్లా డిఫరెంట్ కామెడీ, ఫుల్ ఆఫ్ కామెడీ. మళ్ళీ సునీల్ గారి యాక్టింగ్ మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి బ్రో, అసలు ఈ అన్నని చూసిన విధంగా ఈ విధంగా వేరే సినిమా అంతేనా, సూపర్ ఉంది బ్రో మూవీ మాత్రం. అందరికీ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్ ఆల్రెడీ. సో హాయ్ బ్రో, ఇప్పుడే మార్క్ ఆంటోనీ మూవీ అయితే చూడడానికి, మూవీ మాత్రం విశాల్ గారు అయితే ఇచ్చి పడేశారు భయ్య, అల్టిమేట్ కామెడీ. అంటే విశాల్ గారు చేసిన మూవీలో మాత్రం ఇది ఒక డిఫరెంట్ మూవీ అనమాట. మనకు నీకు కనిపించే లొకేషన్ కానీ, కాస్ట్యూమ్ కానీ, డిజైన్ కానీ, స్లాంగ్ కానీ, అసలు విశాల్ గారు యాక్టింగ్ మొత్తం కూడా ఒక డిఫరెంట్ జోన్లో కనపడుద్ది. అండ్ దీంట్లో మెయిన్గా చెప్పాలంటే మాత్రం ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట మనకి. ఎస్జే సూర్య కామెడీ టైమింగ్ కానీ పక్కన ఉండి అసలు అల్టిమేట్ అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు సునీల్ గారిది, సునీల్ గారిది అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే పుష్ప తర్వాత ఆ రేంజ్ క్యారెక్టర్ మళ్ళీ ఈ మార్క్ ఆంటోనీ మూవీలో పడింది. అండ్ హీరోయిన్ రీతు వర్మ, సో ఉన్నంతసేపు చాలా బాగుంటుంది ఆమె కూడా. మెయిన్గా చెప్పాలంటే మాత్రం వీళ్ళు ముగ్గురు మాత్రం ఇలా కుమ్మేశారని చెప్పొచ్చు. అంటే ఈ వచ్చిన ఈ వీక్లో మాత్రం బెస్ట్, అంటే విశాల్ గారికి మూవీస్ అన్నింటిలో కూడా బెస్ట్ మూవీ. మనకి పిచ్చ కామెడీ ఉంటుంది, యాక్షన్ కూడా ఎక్కడ కూడా తగ్గదు బాబు, దీపత్సవం యాక్షన్ ఉంటుంది అనమాట. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చే మంచి ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా వస్తారు. నాకైతే అద్దరిపోయింది సినిమా, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుద్ది. సో థియేటర్లో అయితే వాచ్ చేయండి మూవీ మార్క్ ఆంటోనీ, బాగుంది. బాగుంది, బాగా అనిపించింది కాన్సెప్ట్ కూడా, విశాల్ గారిది మంచి అనిపించింది నాకు. అట్లనే హీరోయిన్ కూడా బాగానే అనిపించింది క్యారెక్టర్, చాలా బాగా అనిపించింది. రితు వర్మ గారు కూడా చాలా బాగా చేశారు. అయితే ఈ మూవీలో కాన్సెప్ట్ ఏంటంటే మీరు అంటే ఎవరినైనా కలుసుకోవాలన్నా కూడా ఈ మూవీ ద్వారా ఒక ఫోన్ ద్వారా అన్నది కూడా కలుసుకోవచ్చు అనేసి అన్నట్టుగా ఇది కాన్సెప్ట్లు అన్నది చూపించారు 1925 దాని గురించి. సో మూవీ అయితే బాగుంది, అందరూ చూడవచ్చు. కామెడీ అయితే చాలా బాగుంది కామెడీ. విశాల్ గారు ఒక డిఫరెంట్ మూవీ అంటే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మార్క్ ఆంటోనీ మూవీ ఎలా అనిపిస్తుంది? యా మార్క్ ఆంటోనీ మామూలు లేదు బ్రో, అసలు మామూలు ఎంటర్టైన్ లేదు. మొత్తం ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు విశాల్ అన్న ఏందన్న ఆ గెటప్లు, ఎన్ని గెటప్లు అంటే ఎన్ని అన్ని గెటప్లు వేసిండు, మామూలు కాదు అసలు. ఇది 1925, ఇది టైం ట్రావెలింగ్ సినిమా. 1925లోకి వెళ్ళి మనం ఎవరినైనా కలవాలనుకుంటే అప్పుడు వెళ్ళి కలవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ. ఎస్జే సూర్య యాక్టింగ్, రీతు వర్మ, విశాల్, సునీల్, ఇంకమ్మ వీళ్ళందరూ ఇరగదీశారు, అసలు మామూలు లేదు సినిమా. నాకైతే ఫుల్ ఎంటర్టైన్, ఫుల్ ఒక ఫోన్ కాల్తో మొత్తం మూవీ రన్ అవుతుంది అన్నట్టుగా ఉంటుంది అండ్ చాలా మంది చూడొచ్చు. కామెడీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఎస్జే సూర్య గారు ఎలా యాక్ట్ చేశారంటే తన ముందు ఎవరు యాక్ట్ చేయలేము అన్నట్టుగా యాక్ట్ చేశారు అండ్ మొత్తం ఆయనతోనే. అండ్ విశాల్ గారు నార్మల్గా ఉంటుంది అండ్ సస్పెన్స్ చాలా ఉంది అండ్ ఒక కాల్తో మొత్తం రన్. విశాల్ ఇద్దరిది ఇద్దరిది ఎస్జే సూర్య గారిది ఉంది, విశాల్ గారిది ఉంది, ఇద్దరిది చాలా బాగుంది యాక్టింగ్. కామెడీ సూపర్ అన్న. బోర్ అనిపించింది? బోర్ అయితే నాకెక్కడ బోర్ అనిపించలేదు. అక్కడక్కడ అన్ని పిక్చర్లలో ఒక్కొక్క లాగ్ ఉంటుంది, ఇందులో అంత కాస్త లాగ్ ఉంటుంది. హైలైట్ గ్యాంగ్స్టర్ కామెడీ అని చెప్పొచ్చు, అది తప్పితే వేరే ఏం లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.